నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో హౌస్ వైఫ్ స్వాతి బ్లాగ్స్ అన్నమాట. ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. ఈ వీడియోలో అయితే ఇంట్లో గొడవలు, చిరాకులు, ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడం, పిల్లల ఏడుపులు ఇలాంటివన్నీ నరదృష్టి తగిలినప్పుడే అలా ఉంటదండి. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు. ఇక మనుషులు ఎంత దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి. నరదృష్టి మనం పూర్తిగా తొలగించలేకపోవచ్చు, కానీ దాని ప్రభావం తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మార్గాలలో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇందుకు మనకు నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కుంకుమ, నల్లదారం కావాలి. నల్లదారం మనకు ఎంత కావాలో, ఎంత పొడుగు ఉండాలో చూసుకొని 5 పొరలుగా కట్ చేసుకోవాలి. దానికి పసుపు కుంకుమలు పెట్టేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. నరదృష్టి పోవాలంటే ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పుని కలిపి స్నానం చేస్తే నరదృష్టి దూరం అవుతుంది. నరదృష్టి వల్ల కలిగిన శారీరక అలసట కూడా పోతుంది. అలాగే నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కూడా పసుపు పూసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు బేసి సంఖ్యలో తీసుకోవాలి. అంటే 3, 5, 7, 9, 11, 13 ఇలా తీసుకోవచ్చు. ఈ నిమ్మకాయలను సూదిలో దారం గుచ్చుకొని గుమ్మం బయట కట్టుకోవాలి. ఇలా ప్రతి మంగళవారం కానీ ఆదివారం రోజుల్లో చేయడం వల్ల మనపై, అలాగే మన కుటుంబ సభ్యులపై ఉన్న నరదృష్టి ప్రభావం తొలగిపోతుంది. దృష్టి ప్రభావం మనపై ఉంటే ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. అలాగే జరగకుండా మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ కళ్ళ దృష్టి నుంచి మనం విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో అయితే ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నెలలో ఒక్కసారి చేయడం వల్ల మన కుటుంబ నరదృష్టి నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మన ఇంటి దృష్టి తీసేసి ఒక గుమ్మడికాయని పగలగొట్టడం లేదా నిమ్మకాయలు కోసి గుమ్మానికి 2 వైపులా పెట్టడం ద్వారా ఎటువంటి చెడు ప్రభావం కూడా మన ఇంటిపై ఉండదు. ఏ పనైనా నమ్మకంతో చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇలా నిమ్మకాయలని కట్టేసుకొని వీటిని ఎప్పుడు పాడేయాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదనుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ పసుపు కుంకుమలు మిగిలినవి తొక్కని జోగులో అయితే వేసుకోవాలి, మళ్ళీ వాటిని వాడకూడదు. ఈ వీడియో ఇంతేనండి, ఉంటాను, బాయ్ అండి.